మంచి అభిరుచి మంచి హృదయం మంచి భావం కలబోస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా అందరికీ మా లోచనం ఆలోచనం ఒకటే, మా స్పందనం మా స్యందనం ఒకటే, మా స్ఫూర్తి మా దీప్తి ఒకటే. విశేషమైనటువంటి రీతిలో ఈ రజతోత్సవాన్ని కేవలం ఏదో 2-3 రోజుల కార్యక్రమంగా నిబద్ధీకరించుకు ఎంతో ఆత్మీయంగా మనం స్వాగతించుకునేటువంటి సోదరీమణి, దానికి సౌజన్య సౌహార్ద్రతలను పంచేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వారు ఉండాలి. మా ఈ కార్యక్రమానికి అండదండగా ఉంటున్నారు వారి కుమార్తె అంకితారెడ్డి గారు. వారి కార్యక్రమానికి రావడం సంతోషం, వారికి స్వాగతం. హర్షిత్ రెడ్డి గారు కూడా సభలో ఉన్నారు, దయచేసి వేదిక మీద ఆశలు కావట్టిగా కోరుతూ ఉన్నాం. స్వాగతం సార్. పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. పెద్ద అయినా ఇవాళ రేపు నాటకోత్సవాలు కాబట్టి నాటకాలతో వారి ప్రయాణం ప్రారంభమైంది కాబట్టి పరచూరి వారు, పరచూరి సోదరులు ఒకరేటువంటి పరచూరి వెంకటేశ్వరరావు గారు ఎంతో పెద్ద ఎత్తున పరిషత్తు నిర్వహించి దీని తాలూకు మంచి చెడు ఆమూలాగ్రంగా అన్ని తెలిసినటువంటి గౌరవనీయులు, నాటకం తాలూకు సమస్తమైనటువంటి విశేషాలు తెలిసిన పెద్దల వారు, ఒక మహారచయిత గౌరవనీయులు పరచూరి వెంకటేశ్వరరావు గారు నివేదిక కోరుతూ ఉన్నారు. కళాకారులు, సుప్రసిద్ధమైన కథానాయకుడు, ఇటు తెలుగు కన్నడ చిత్రాల్లో అనేక వందల చిత్రాల్లో నటిస్తూ అద్భుతమైనటువంటి తమ వాక్ చాతుర్యంతో, వాక్ ప్రతిభతో, వాక్ వైభవంతో, వాక్ విశేషాలతో అందరినీ అరగించేటువంటి వాక్ వైభవ స్ఫూర్తి ప్రదాత సాయికుమార్ గారికి స్వాగతం. గౌరవనీయ సుప్రసిద్ధ దర్శకులు ముప్పలేని శివగారు మన ముందున్నారు, వారి నివేదిక చేయవచ్చుగా కోరుతూ ఉన్నాం. అనేక అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు, శివగారికి స్వాగతం. అలాగే విజయవంతమైన చిత్రాలకు రైటర్ కమ్ డైరెక్టర్ గౌరవనీయులు రాజసింహ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. వారిని స్వాగతిస్తున్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ రాజసింహ గారు, రజతోత్సవ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ శ్రీనివాసరావు గారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నా. కార్యకర్తగా అద్భుతమైనటువంటి ఈ వేడుకల్ని పరమాత్మతంగా చేసుకుని ఆ జ్ఞాపకాల దళితోటి మరింత ప్రయాణం ముందుకు సాగాలని ఉబ్బిళ్ళుతున్నటువంటి అందరి సభ్యుల యొక్క మనస్సుల్లో ఉన్న మాట ఇది. శ్రీ వినోద్ బాల గారి నివేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.